ఎన్నుపోటు కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. కేడబ్ల్యూడిటి 1 అవార్డులో అమల్లో ఉన్న వరకు తాగునీటికి తొలిప్రాధాన్యం, ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు, ఉన్న ప్రాజెక్టులు దామాషా పద్ధతిలో సరఫరా, అదనంగా ఉన్న నీటిని క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీల నిల్వకు ప్రాధాన్యం, ఆ తర్వాత అదనంగా నీళ్లుంటేనే గ్రేటర్ రాయలసీమకు నీటి విడుదల. ఈ మేరకు శ్రీశైలం సాగర్ నిర్వహణ, కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం అఫిడవిట్, కృష్ణా నీళ్లు కడల్లో కలుస్తున్న సీమకు నీళ్లు దక్కని దుస్థితి, రాష్ట్ర ప్రభుత్వ వాదనపై నీటిపారుదల రంగ నిపుణులు రైతులు ఆందోళన, కేడబ్ల్యూటీడీ 2 అవార్డు అమల్లోకి వస్తే మరిన్ని కష్టాలు, బేసిన్లో అన్ని రాష్ట్రాలు 2578 టీఎంసీలు వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీళ్లు కేటాయించిన నీటిని గుంపగొత్తగా వాడుకుంటాను ట్రిబ్యునల్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఎలాగైతే అందిరినేవ, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు దక్కదు, తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల ఇప్పటికే వాటా జలాలు దక్కని వైనమన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అమెరికా వెళ్ళిన విద్యార్థి